ప్రేక్షకులందరికీ నమస్కారం వృషభ రాశి వారు ఎటువంటి గ్రహస్థితుల వలన జీవితంలో అత్యంత దారిద్ర్యాన్ని ఎదుర్కొంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే గ్రహాల ప్రభావాల వలన ఏం జరుగుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన ఏ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నది కూడా అంతే నిజం దీనివల్ల ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం కుటుంబ సభ్యుల మధ్య తాగాదాలు రావడం రోడ్డు ప్రమాదాలు జరగడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం ఇంకా ఉద్యోగం వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం అలాగే చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం ఇంకా కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు సంతానం కలగకపోవడం విద్యార్థులు చదువులో వెనుకబడడం ఇంకా ఆరోగ్యశాంతి గృహశాంతి మనశ్శాంతి లక్ష్మీశాంతి లేకపోవడం జరుగుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు మీకున్నట్లయితే ఒక్కసారి గారిని సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళితే ఈ గ్రహస్థితుల వలన వృషభ రాశి వారు ఎంత శ్రమపడినా కూడా దానికి తగిన ప్రతిఫలాన్ని అందుకోలేకపోతారు కాబట్టి వృషభ లగ్నం వారు ఆ గ్రహస్థితులు ఏమిటో తెలుసుకుని జాగ్రత్త పడటం చాలా ఉత్తమం ఇక వృషభం వారికి శని ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఒక్కడే ఉంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు ఒకవేళ పరిస్థితులు తారుమారు అయినా కూడా ఆ పరిస్థితులు వాటంతట సర్దుకుంటాయి అలాగే చంద్రుడు కానీ గురుడు కానీ ఆరు ఎనిమిది మరియు పన్నెండు స్థానాల్లో ఉంటే మాత్రం సంకట యోగం ఏర్పడుతుంది దీని వలన రోజురోజుకి పరిస్థితులు చేజారిపోతాయి ఇంకా వచ్చిన అవకాశాలను కూడా కోల్పోవలసి వస్తుంది మరియు ఆర్థిక పరంగా సంఘటనలో పడాల్సి వస్తుంది అలాగే వృషభ రాశి వారికి అధిపతి అయిన బుధుడు నీచ స్థానంలో ఉంటే కూడా ఏ పని చేసినా కూడా మీకు ప్రతిఫలంగానే మారుతుంది ఇంకా విపరీతమైన సమస్యలను ఎదుర్కొంటారు అలాగే పాపగ్రహాలతో కలిసి ఉన్నా కూడా వృషభం వారికి ఇబ్బందులు తప్పవు ఈ వృషభ రాశి శని మరియు గురు గ్రహాలు పన్నెండవ స్థానంలో ఉంటే ఆర్థికంగా చిక్కులు వ్యాపారంలో నష్టం వృత్తిపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి కావున మీరు వీటి పరిష్కారాల కోసం మా గురువు గారిని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఇప్పటివరకు వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు మా గురువు గారిని సంప్రదించవచ్చు ఇక మీకు ఉన్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతు